వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా యంగ్ ఏజ్ డైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి యంగ్ ఏజ్ డైట్ లో ఏ టాపిక్ గురించి మనకు తెలియజేయబోతున్నారో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వీక్ అంతా మనం యంగ్ ఏజ్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం, మరి ఏ టాపిక్ గురించి మాకు తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం యంగ్ ఏజ్ డైట్ లో టీనేజ్ గర్ల్స్ డైట్ గురించి మాట్లాడుకుందాం. లహరి, టీనేజ్ గర్ల్స్ కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? టీనేజ్ గర్ల్స్ డైటరీ రిక్వైర్మెంట్ అంటే, టీనేజ్ అంటే జనరలీ మనము ఇప్పుడు వాళ్ళు మెచ్యూర్ అయిన టైం తర్వాత నుంచి కన్సిడర్ చేయొచ్చు. సో మోర్ లైక్ టీనేజ్ అయినా కాకపోయినా అడాలసెన్స్ అనేది మనం ఇక్కడ బేసిక్గా ఫోకస్ చేయాల్సింది అనమాట. ఈ అడాలసెన్స్లో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి దానికి తగ్గట్టుగా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతాయి. అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ కూడా కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అమ్మాయిల విషయానికి వచ్చినప్పుడు ఈ టీనేజ్ గర్ల్స్ విషయంలో ఏంటంటే, జనరలీ ఐరన్ రిక్వైర్మెంట్ అనేది కొంత పెరుగుతుంది. ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ కావటము, ఎనీమియా వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఈ టీనేజ్ గర్ల్స్కి ఎక్కువగా ఉంటుంది. సో దానికి అంటే ఆ ప్రాబ్లం ప్రివెంట్ చేయటానికి అంటే రాకుండా ఉండటానికి కొంత ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ టైంలో నెమ్మదిగా ఎస్ట్రోజన్ లెవెల్స్ కొంత పెరుగుతూ ఉంటాయి, కాబట్టి ఇట్స్ ఎ గుడ్ టైం టు ఇంక్రీజ్ కాల్షియం ఇంటేక్ అనమాట. కాల్షియం కనుక కొంత ఎక్కువ తీసుకున్నట్టయితే బోన్స్ స్ట్రాంగ్గా ఉండేందుకు, అంటే లైఫ్ లాంగ్ విమెన్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫౌండేషన్ ఈ టైంలో పడుతుంది, కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ లేకుండా తప్పకుండా డైట్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే టీనేజ్ టైంలో హార్మోనల్ చేంజెస్ రావటం వలన స్కిన్ హెల్త్ గురించి కూడా కొంత ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా కూడా ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అలానే బ్లడ్ లాస్ అవుతుంది, కొంచెం ఎక్కువ తినాలి అని చెప్తూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో బ్లడ్ లాస్ అవుతోంది కాబట్టి దానికి తగ్గట్టుగా బ్లడ్తో పాటుగా వెళ్ళేటువంటి న్యూట్రియంట్స్ ఆర్ బెటర్గా మనకి బాడీలో యూజువలీ ఆ లాస్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు న్యూట్రియంట్ ఇంటేక్ అనేది పెంచాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ తినాలి అనేది మాత్రం కరెక్ట్ కాదండి, ఎందుకంటే అన్నీ ఎక్కువ తినేస్తేనో లేదంటే న్యూట్రిషనల్లీ రిచ్ కాకుండా ఓన్లీ క్యాలరీస్ మాత్రమే ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటేనో ఈ ప్రాబ్లం అనేది అవాయిడ్ చేయటం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ తినాలి అన్నారు కాబట్టి రైస్ ఇంటేక్ ఎక్కువ పెంచేయడమో లేకపోతే జంక్ ఫుడ్ ఇంటేక్ పర్వాలేదులే ఇప్పుడు ఎట్లాగా నీరసంగా ఉంటుంది కాబట్టి జంక్ ఫుడ్ ఎక్స్ట్రా తిన్నా పర్లేదు అనుకోవడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. డెఫినెట్లీ వాటి ఇంపాక్ట్ అయితే లాంగ్ టర్మ్లో కూడా హెల్త్ మీద ఉంటుంది. అట్లాగే కొంతమంది ఆడపిల్లలకి వాళ్ళ జెనెటిక్ కండిషన్స్ కొన్నిటిని బట్టి, అట్లాగే వాళ్ళ వెయిట్ని బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి కూడా పీసీఓడి తాలూకు సింప్టమ్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ టీనేజ్ ఇయర్స్లోనే. సో దానికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి ముందుగానే తీసుకోవాలి. ముఖ్యంగా డైట్ అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఆ టైం నుంచే స్టార్ట్ చేసినట్టయితే ఫ్యామిలీ హిస్టరీలో పీసీఓడి ఉన్నా కానీ ఫ్యూచర్లో అవాయిడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో టీనేజ్ గర్ల్స్ కోసం బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? యంగ్ ఏజ్ డైట్లో టీనేజ్ గర్ల్స్ బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం క్యారెట్ టోఫు పోహా, మునగాకు కొబ్బరి చట్నీ. మంగళవారం బ్రెడ్ ఉప్మా, రోస్టెడ్ పనీర్. బుధవారం కాలీఫ్లవర్ పరాటా, పాలకూర రైతా. గురువారం వెజిటబుల్ ఉప్మా, గ్రీన్ ఆమ్లెట్. శుక్రవారం వీట్ ఊతప్పం, వాల్నట్ పల్లీ చట్నీ. శనివారం మష్రూమ్ వర్మిసెల్లి, బీట్రూట్ చట్నీ. ఆదివారం మసాలా ఫ్రెంచ్ టోస్ట్, స్టీమ్డ్ క్యారెట్ స్టిక్స్. యంగ్ ఏజ్ డైట్ లో టీనేజ్ గర్ల్స్ కోసం బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. లహరి ఈ రోజు మాకు ఏ రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం క్యారెట్ టోఫు పోహా, మునగాకు కొబ్బరి చట్నీ ట్రై చేద్దాం. సో క్యారెట్ టోఫు పోహాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ టోఫు పోహాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్ తురుము, టోఫు, అటుకులు, అలానే అదర్ వెజిటబుల్స్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? బ్రేక్ఫాస్ట్ అనగానే తప్పనిసరిగా మనకి ఎంతో కొంత క్యాలరీస్ ఇచ్చేటువంటి ఐటమ్ అయితే ఉండాలి. ముఖ్యంగా టీనేజ్ ఆడపిల్లల్లో ఏంటంటే తక్కువ ఫుడ్ తీసుకోవటమో లేకపోతే బ్రేక్ఫాస్ట్ అసలు చేయకుండా వెళ్ళిపోవడమో ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడానికి కొంత ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్, అట్ ద సేమ్ టైం న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ కూడా అందించినట్టయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైం నుంచి లంచ్ టైం వరకు క్లాసెస్లో టైర్డ్నెస్ అంటే అలసట లేకుండాను అట్లాగే యాక్టివ్గా ఫోకస్తోనూ వెళ్ళగలుగుతారనమాట.
ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా న్యూట్రియంట్ రిచ్ అండ్ క్యాలరీస్ కొంత లిమిటెడ్ క్వాంటిటీలో ఉన్నటువంటివి. ముఖ్యంగా పోహా లేదా అటుకులు అనేది బియ్యంతోనే తయారు చేస్తారు. సో మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కానీ మిగతా అదర్ న్యూట్రియంట్స్ ప్రోటీన్ కానీ ఇట్లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ కార్బోహైడ్రేట్ అనేది మనకి శరీరానికి శక్తినివ్వడానికి గ్లూకోజ్నివ్వడానికి అవసరమవుతుంది కాబట్టి కార్బోహైడ్రేట్ సోర్స్ కింద మనం కొంత క్వాంటిటీలో పోహా తీసుకోవచ్చు. సాధారణంగా పోహా ప్రిపేర్ చేసేటప్పుడు చాలా వరకు వెజిటబుల్స్ తక్కువ యూజ్ చేసి పోహానే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు అది న్యూట్రిషనలీ కొంచెం డెఫిషియెంట్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఉన్న రెసిపీలో ఏంటంటే మనం న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నటువంటి అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఈ పోహాకి యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి టేస్ట్తో పాటు ఇక్కడ చక్కటి న్యూట్రిషన్ కూడా అందుతుంది. ఇక్కడ క్యారెట్ తీసుకున్నాము. క్యారెట్ వచ్చేసి విటమిన్ ఏ రిచ్ వెజిటబుల్. అట్లాగే దీంట్లో విటమిన్ ఏతో పాటుగా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ ఈ కూడా క్యారెట్లో ఉంటుంది. జనరలీ మీరు క్యారెట్ ఆయిల్ పేరు కూడా వినే ఉంటారు. క్యారెట్ ఆయిల్ అనేది కూడా క్యారెట్ నుంచే వస్తుంది. సో ఆయిల్ ఉంది కాబట్టి ఆర్ కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకునేందుకు కూడా మనకి డైట్లో క్యారెట్ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఉపయోగపడుతుంది. సో వైటమిన్ ఈ అనేది స్కిన్ హెల్త్కి అట్లాగే టు అన్ ఎక్స్టెంట్ హార్మోనల్ హెల్త్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ టీనేజ్లో వీళ్ళకి హార్మోన్స్ అనేవి కొంచెం ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో హార్మోనల్ రెగ్యులేషన్కి ఉపయోగపడేలాగా కూడా మనకి వైటమిన్ ఈ అనేది ఉంటుంది. క్యారెట్ నుంచి కూడా ఫైబర్ కంటెంట్ అనేది అందుతుంది కాబట్టి పోహాలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఇమ్మీడియట్గా బ్లడ్ గ్లూకోజ్ పెంచకుండా గ్రాడ్యువల్గా బ్లడ్ గ్లూకోజ్ రిలీజ్ చేయడానికి ఈ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా టోఫు విషయానికి వస్తే ప్రోటీన్ కాంట్రిబ్యూట్ చేయడానికి మనకి టోఫు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి మీల్లోనూ ఎంతో కొంత ప్రోటీన్ తీసుకున్నప్పుడు త్రూ అవుట్ ద డే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. అట్లాగే వాళ్ళకి స్పెషలీ పిల్లల విషయంలో ఏంటంటే వాళ్ళు చదువుకునే దానిపైన ఫోకస్ చేసేందుకు అవసరమైనటువంటి ఎనర్జీ కూడా ఉంటుంది. దాంతోపాటు మనకి టోఫులో కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా తయారీ విధానాన్ని బట్టి కొంత అమౌంట్ ఆఫ్ కాల్షియం కూడా లభిస్తుంది. సో కాల్షియం సోర్స్ కింద కూడా మనం టోఫు కానీ ఎనీ అదర్ సోయాబీన్ ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేయొచ్చు. కాల్షియం అనేది ఈ టైంలో టీనేజర్స్కి ముఖ్యంగా కాల్షియం ఇంటేక్ ఎక్కువ అవసరం అవుతుంది. బోన్ గ్రోత్ అదంతా కూడా ఉంటుంది కాబట్టి ప్లస్ బోన్ స్ట్రెంగ్త్నింగ్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ మనం క్రంచ్ కోసం టెక్స్చర్ కోసము అట్లాగే న్యూట్రియంట్స్ కోసం పల్లీలు కూడా యూజ్ చేస్తున్నాము. పల్లీలు మనకి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ రెండింటిని అందిస్తాయి అండ్ ఫైబర్ కంటెంట్ కూడా. వీటిలో రకరకాల బి విటమిన్స్ ఉంటాయి. బయోటిన్ ముఖ్యంగా కొంత ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. బయోటిన్ అనేది స్కిన్, హెయిర్, నెయిల్స్ ఇవన్నీ హెల్దీగా ఉండేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫైనలీ నిమ్మకాయ యూజ్ చేస్తున్నాము. నిమ్మకాయ నుంచి వచ్చేటువంటి విటమిన్ సి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి, రోజంతా యాక్టివ్గా ఉండటానికి, అట్లాగే స్కిన్ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో క్యారెట్ టోఫు పోహాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మునగాకు కొబ్బరి చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మునగాకు కొబ్బరి చట్నీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మునగాకు, మామిడికాయ అలానే కొబ్బరి మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియచేస్తారా? టీనేజ్ గర్ల్స్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎనీమియా యూజువల్లీ ఈ ఏజ్లోనే డెవలప్ అవుతుంది ఆడపిల్లలకి. ఇది ప్రివెంట్ చేయాలి అంటే డైట్లో తగినంత మనము ఐరన్ కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి ప్రతి మీల్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇక్కడ మనం అలా మంచి ఐరన్ సోర్స్ లాగా మునగాకు యూజ్ చేస్తున్నాము. మునగాకులో కేవలం ఐరన్ మాత్రమే కాకుండా విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి ఐరన్ మన శరీరం అబ్జార్బ్ చేసుకునేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మునగాకులో ఫైబర్ కంటెంట్, కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కొంత కాల్షియం కూడా ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా జనరల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్కి అండ్ ఆ టీనేజ్ ఆడపిల్లల గ్రోత్కి కూడా చాలా అవసరం అన్నమాట. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వెజిటబుల్స్ అన్నిట్లో కూడా మనకి దాదాపు అన్నిట్లోనూ ఫోలేట్ అనేటువంటి ఒక పర్టికులర్ బి విటమిన్ ఉంటుంది. ఇది జనరల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్కి అట్లాగే కొన్ని రకాల ఎనీమియాస్ ప్రివెన్షన్కి మాత్రమే కాకుండా ఓవరాల్గా అంటే ఇప్పుడు టీనేజ్లో ఉన్న పిల్లలు నెక్స్ట్ 10 ఇయర్స్లో కూడా వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి, అట్లాగే ఈ టైంలో చేసుకున్నటువంటి మంచి అలవాట్లు కాబట్టి టీనేజ్ ఇయర్స్లో వాళ్ళంతట వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ టైంలో చేసుకునేటువంటి మంచి ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ అవుతాయి కాబట్టి ఆ రకంగా కూడా లీఫీ వెజిటబుల్స్ అనేది మనం డైట్లో ఇంక్లూడ్ చేయడం హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం కొబ్బరి వాడుతున్నాము.
కొబ్బరి వచ్చేసి మనకి ఎక్కువగా ఫ్యాట్ సోర్స్ అని చెప్పాలి, కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ సోర్స్ అవ్వడం మూలాన మనము మన డైట్లో కొబ్బరి యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫ్యాట్ డైట్లో గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్ తగినంత ఉన్నప్పుడు ఒకటి మన గట్ హెల్త్ బాగుంటుంది, రెండు సెటైటీ అంటే ఆహారం తిన్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది. దాని ద్వారా త్రూఅవుట్ ద డే మన ఎనర్జీ లెవెల్స్ బాగుంటాము, అట్లాగే అపిటైట్ రెగ్యులేషన్ అంటే ఊరికూరికే ఆకలి వేయటము లేకపోతే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోవడము ఇట్లా కాకుండా ఉంటుంది అన్నమాట. కొబ్బరిలో ముఖ్యంగా ఉండేటువంటి మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ అనేది జనరలీ మన సెటైటీ లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేయడానికి, అట్లాగే మన గట్ హెల్త్ మంచిగా ఉంచేందుకు కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ మనం పులుపు కోసం చింతపండు బదులుగా మామిడికాయ యూజ్ చేస్తున్నాము. మామిడికాయలో మనకి సి విటమిన్ కంటెంట్ ఉంటుంది, అట్లాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్గా మనకి సీజనల్గా అవైలబుల్ ఉన్నప్పుడల్లా మామిడికాయ యూజ్ చేసినట్టయితే ఆ బెనిఫిట్స్ అన్ని మనం పొందవచ్చు. ఫైనలీ టెక్స్చర్ కోసం కొంత చట్నీకి కొంత సాఫ్ట్నెస్ ఇవ్వడం కోసము, అట్లాగే చాలామంది ఏంటంటే మునగాకు వాడాలి అంటే కొంచెం పసరు వాసన వస్తుందనో లేకపోతే టేస్ట్ కొంచెం చిరిచేది ఉంటుందనో అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ ఆఫ్ ఫ్లేవర్స్ని కొంత తగ్గించేందుకు మనం పుట్నాలు యూజ్ చేస్తున్నాము. పుట్నాల్లో కూడా మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అట్లాగే ప్రోటీన్ కంటెంట్ రెండు ఉంటాయి. సో చట్నీకి న్యూట్రిషన్ని యాడ్ చేయడం మాత్రమే కాకుండా చక్కటి సాఫ్ట్ టెక్స్చర్ని అంటే స్మూత్గా ఉండేటువంటి టెక్స్చర్ని కూడా మనం పుట్నాల ద్వారా యాడ్ చేసుకోవచ్చు. నిర్మల ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 36, నాకు జీడిపప్పు అంటే చాలా ఇష్టం, కానీ జీడిపప్పు తీసుకోవడం వల్ల వెయిట్ పెరుగుతారు అంటారు కదా, ఇది కరెక్టేనా తెలియజేయండి. హలో నిర్మల గారు, నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా మనకి చాలా హెల్తీ. అయితే నట్స్ అండ్ సీడ్స్ అన్నిట్లోనూ ఫ్యాట్ కంటెంట్ క్యాలరీస్ ఎక్కువగా ఉండటం మూలాన అవసరమైన దానికంటే ఎక్సెసివ్ క్వాంటిటీలో తీసుకుంటే డెఫినెట్లీ ఎక్సెసివ్ క్యాలరీస్ మూలాన వెయిట్ పెరుగుతారు. ముఖ్యంగా క్యాషూ నట్స్ లేదా జీడిపప్పు విషయానికి వస్తే లిమిటెడ్ క్వాంటిటీలో ప్రతిరోజు నాట్ మోర్ దాన్ 15-20 grams తీసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ క్యాషూ నట్స్ని డీప్ ఫ్రై చేయటం కానీ ఎక్కువ నూనె వేసి ఫ్రై చేయటం కానీ ఈ రకంగా తీసుకున్నట్టయితే ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతాయి, కాబట్టి దానివల్ల వెయిట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు రెగ్యులర్గా డైట్లో క్యాలరీ కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ కూడా చక్కగా మేనేజ్ చేసుకుంటూ ఉన్నట్టయితే రోజు క్యాషూస్ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ టోఫు పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. అలానే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పల్లీలు. సో పల్లీల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. పల్లీలు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. సో పల్లీలు వేగేలోపు మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాము అటుకులు, ఈ అటుకుల్లో కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుందాం. సో ఇప్పుడు అటుకుల్ని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలానే ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయలు టమాటోస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు టోఫును వేసుకుందాం. సో టోఫులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు టోఫుని యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుందాం. సో క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెసిపీలో మనం టోఫు తీసుకున్నాము. టోఫులో ప్రోటీన్ కాల్షియంతో పాటుగా లో క్యాలరీస్ ఉంటాయి, అలానే టోఫు తీసుకోవటం వల్ల స్టమక్ ఫిల్ అయినట్టు కూడా అనిపిస్తుంది, త్వరగా ఆకలి వేయదు. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలానే కొద్దిగా కారం. సో ఇప్పుడు అటుకులు వేసుకుందాం. సో ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా, ఇప్పుడు చూద్దాం. సో అటుకులు, టోఫు, క్యారెట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. సో కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం కదా. సో ఈ రెసిపీలో మనం అటుకుల కన్నా క్యారెట్ తురుము ఎక్కువగా యూజ్ చేసుకున్నాము. సో క్యారెట్ లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది, కాబట్టి హెల్త్ కి బాగా ఉపయోగపడుతుంది. సో క్యారెట్ టోఫు పోహా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి నిమ్మరసం వేసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ టోఫు పోహా రెడీ. ఇప్పుడు మునగాకు కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు మునగాకుని యాడ్ చేసుకుందాం. సో మునగాకులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మునగాకు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. సో మునగాకు వేయించుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే మిక్సీ జార్ తీసుకుందాం. సో మిక్సీ జార్ లో ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాం.
సో కొబ్బరి నుండి ఫ్యాట్స్ లభిస్తాయి, అలానే ఎనర్జీ ప్రొవైడ్ చేయడానికి కూడా కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పుట్నాల పప్పు వేసుకుంటున్నాము. పుట్నాల పప్పు తీసుకోవటం వల్ల స్మూత్ టెక్స్చర్ వస్తుంది, అలానే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా లభిస్తాయి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి వేసుకుందాం, అలానే జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మామిడి తురుమును తీసుకుంటున్నాము. సో పచ్చి మామిడి తురుము మనం తీసుకుంటున్నాము. పచ్చి మామిడిలో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది. ఇప్పుడు మునగాకును వేసుకుందాం. సో మునగాకు ఇప్పుడే వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, చల్లారటానికి టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు చల్లార్చుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మునగాకు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ, మునగాకు కొబ్బరి చట్నీ రెడీ. క్యారెట్ టోఫూ పోహాకి మునగాకు కొబ్బరి చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. క్యారెట్ టోఫూ పోహాకి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, టోఫూ 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, పోహా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా. క్యారెట్ టోఫు పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడెక్కక ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, టోఫు, క్యారెట్ తురుము వేసి కాస్త వేగాక తగినంత ఉప్పు, కారం, నానబెట్టిన అటుకులు వేసి కాస్త నీళ్లు పోసి కొత్తిమీర వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ టోఫు పోహా రెడీ. మునగాకు కొబ్బరి చట్నీకి కావలసిన పదార్థాలు: నూనె 1 టీ స్పూన్, మునగాకు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, మామిడి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, వెల్లుల్లి 4 రెబ్బలు, జీలకర్ర 1 టీ స్పూన్. మునగాకు కొబ్బరి చట్నీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడెక్కాక అందులో మునగాకు వేసి వేయించాలి. 1 మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, మామిడి తురుము, వేయించుకున్న మునగాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు కొబ్బరి చట్నీ రెడీ. కిషోర్ ఇలా అడుగుతున్నారు, మా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ లో మెమరీ బాగుండాలన్నా, ఫోకస్డ్ గా ఉండాలన్నా డైట్ లో ఏమన్నా స్పెషల్ ఫుడ్స్ తీసుకోవచ్చా తెలియజేయండి. హలో కిషోర్ గారు, మనకి ఎగ్జామ్స్ టైంలో ఫోకస్ మంచిగా ఉండాలన్నా, మెమరీ బాగుండాలన్నా త్రూ అవుట్ ద ఇయర్ కూడా హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ఉండాలి. అయితే కొన్ని రకాల ఫుడ్స్ డెఫినెట్లీ బ్రెయిన్ పవర్కి అట్లాగే మెమరీకి ఉపయోగపడతాయని రీసెర్చ్ చూపిస్తోంది. అందులో మెయిన్గా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, అంటే తప్పనిసరిగా లీఫీ వెజిటబుల్స్ అనేవి ప్రతిరోజు ఏదో ఒక మీల్లో ఇంక్లూడ్ చేయటము, అట్లాగే ఆల్మండ్స్, వాల్నట్స్ అంటే బాదాము, అక్రోట్ గింజలు తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవటము, దీంతో పాటుగా కలర్ఫుల్ ఫ్రూట్స్ అన్నీ కూడా, బెర్రీస్ కానీ, కొన్ని రకాల కలర్ఫుల్ ఫ్రూట్స్ అంటే పపాయా కానీ, వాటర్మెలన్ కానీ, మస్క్ మెలన్ కానీ, ఇట్లాంటివన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము, అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి ఫిష్ తీసుకోవటము, లేదంటే అవిసె గింజలు రెగ్యులర్గా డైట్లో తీసుకోవటము, ఇటువంటివన్నీ ఫాలో అయినట్టయితే కనుక ఎగ్జామ్స్ టైంలో చక్కగా మెమరీ అండ్ ఫోకస్ కూడా ఉంటుంది. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ క్యారెట్ టోఫు పోహా. సో టోఫులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అలానే క్యారెట్ లో విటమిన్ ఏ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఇక మన సెకండ్ రెసిపీ మునగాకు కొబ్బరి చట్నీ. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే కొబ్బరి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. యంగెస్ట్ డైట్ లో టీనేజ్ గర్ల్స్ యొక్క బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.